करोना वैरस కారణంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో జనజీవనం స్తంభించి నిరుపేదల అవస్థలు చూసి చలించిపోయినటువంటి బుల్లెట్ రాము కడలి బ్రదర్స్ సేవా సమితి ద్వారా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలో గత 23 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. కడలి బ్రదర్స్ సేవా సమితి అధ్యక్షుడు బుల్లెట్ రాము ద్వారా 23వ రోజు కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం మొక్కామలలో పనులు లేక అవస్థలు పడుతున్నటువంటి పేద కుటుంబాలకు భోజనాలు ఏర్పాటు చేసి తాను పుట్టి పెరిగిన సొంత గ్రామంలో ఈ సేవ చేయడం చాలా సంతోషంగా ఉందని బుల్లెట్ రాము హర్షం వ్యక్తం చేశారు. ఇటీ వల చాలా మంది ఇంట్లో ఉండి కడలి బ్రదర్స్ సేవా సమితి సేవలు వార్తాపత్రికల్లో చూసి ఫోన్లు చేసి మమ్మల్ని ఆదుకోండి అని అడిగిన వారికి తమ సేవా సమితి ద్వారా తగినంత ఆర్థిక సహాయం చేస్తున్నామని బుల్లెట్ రాము తెలియజేశారు. లాక్డౌన్ ముగిసే వరకు తమ సేవా సమితి ద్వారా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు బుల్లెట్ రాము తెలియజేశారు. బుల్లెట్ రాము మెకానిక్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా పేద ప్రజలకు అన్నం పెడుతున్నాడు అంటే ఎంత మంచి మనసు ఉందో అర్థం చేసుకోవాలి. కడలి సేవా సమితి ద్వారా పేద ప్రజల ఆకలి నింపుతున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య సహకారకులుగా గోలి మాణిక్యాలరావు, కడలి వెంకటేశ్వరరావు, వాసనశెట్టి వెంకటేశ్వరరావు, వాసనశెట్టి సత్యనారాయణ, వాసనశెట్టి సూరిపండు, బొక్కపండు, వాసనశెట్టి సూర్యనారాయణ, రాముడు, సత్యనారాయణ, కొప్పశెట్టి యేసుబాబు, కడలి గోపి, టెంట్ హౌస్ రాజు, గుత్తుల మల్లికార్జునరావు, కడలి సూరిబాబు, వాసనశెట్టి శ్రీనివాస్, మొక్కాముల గ్రామ పెద్దలు, రాష్ట్ర కడలి బ్రదర్స్ టీం సభ్యులు సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సో మనం అయితే ప్రస్తుతం ఇప్పుడు అంబాజీపేట మండలం ముక్కామల గ్రామంలో అయితే మనం రావడం జరిగింది. అదేవిధంగా బుల్లెట్ రాము ఎవరైతే ఉన్నారో పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా భోజనం సదుపాయం కలిగించే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం రోజు కూడా. అదేవిధంగా ఈరోజు ముక్కామల గ్రామంలో అయితే కనుక మినిమం 700 మందికి భోజనాలుగా అయితే ఏర్పాట్లు చేసినట్టుగా మనం కనపడుతుంది. అదేవిధంగా ఇక్కడ భోజనాలు సేకరించినటువంటి కొంతమంది ప్రజలను అడిగి చూద్దాం, ఇళ్ళ వద్దకు అయితే మనం రావడం జరిగింది. ఇళ్లలో ఉన్నటువంటి కొంతమంది ఆడవారు అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎలా చేశారు రాము గారు బాగా చేశారండి. మరి భోజనాలు పెట్టారు అందరికీ కూడా, సొంత ఊరండి ఆవిరిది. వాళ్ళ నాన్నగారు కూడా, వాళ్ళ అమ్మగారు, వాళ్ళందరూ కూడా మంచివారు. మా పేట అంతా కూడా మంచిది, పాలు కూడా చాలా మంచివారు. మా అన్నయ్య కూరగాయలు కూడా ఇచ్చారు. మరి ఇగో రాము గారు అయితే మాత్రం భోజనాలు పెట్టారండి. మరి కడుపు నిండా కూడా అందరూ కూడా సంపూర్ణంగా తిన్నామండి. అమ్మ మీరైతే చెప్పండి, రాము గారు గతం నుంచి ఎన్నాళ్ళ నుంచి తెలుసు మీకు? చానల్ మట్టి తెలిసిండి బాబు, ఒక అరిసినప్పటి నుంచి కూడా తెలిసిండి. సాయం పడతారా? పడతారండి బాబు, మాకు తెలిసిండి. ఆరు బూలి పిల్లలు కూడా ఇప్పుడు కాడి నుంచి కూడా తెలిసిండి. అమ్మ ఈ వేళ ఏమేమి పెట్టారు భోజనాలు? అసలు బంగాళదుంప అండి, కూర వేసిండి, ములక్కాయ కూర వేసిండి, సాంబారి అన్నం పెట్టారండి. కడుపు నిండా తిన్నామండి ఇప్పుడు. సో అయితే మనం చూస్తున్నట్లయితే కనుక ఈ గ్రామ ప్రజలు అయితే స్పష్టంగా మనకు చెప్తున్నారు, కడుపు నిండా తిండి పెడుతున్నారు, ఏ ఆపద వచ్చినా సరే ఆదుకుంటున్నారని కూడా మనకు చెప్పడం జరుగుతుంది. రాము గారిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. సో అదేవిధంగా బుల్లెట్ రాము గారు అయితే కనుక పేద ప్రజలకు భోజనాలు వడ్డించే కార్యక్రమంలో బిజీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. మనం రాము గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సరే అయితే రాము గారు చెప్పండి, అసలు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఈ సేవ? ఇది మీ సొంత ఊరు అన్నట్లుగా తెలుస్తుంది. ఇది నా సొంత ఊరు అండి, నా పుట్టినూరు అండి. చాలా అభిమానం నాకు. గత ఈరోజు నుంచి 24 రోజుల నుంచి ఏక ధాటిగా ఎస్టన్ ఈస్ట్ జిల్లాలో కూడా అనేక మందికి నిర్పేద కుటుంబాలకి ఆర్థిక సహాయం ప్రత్యేకంగా భోజనం అయితే ఏర్పాటు చేస్తున్నాం. మా కడల మీద సేవా సమితి ద్వారా ఈ కంటిన్యూగా లాక్డౌన్ అవి వరకు కూడా నిత్యం అన్నదానం చేయడానికి మా కమిటీ మెంబర్లు నిర్ణయించుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఎంతో మందికి పేద ప్రజలకు భోజనం పెట్టి వారిని పోషిస్తూ వారికి ఆర్థిక సహాయంతో పాల్గొంటూ చేస్తున్నటువంటి బుల్లెట్ రాము గారు చేసే పని ఏంటనేది మనం చూడడానికి రావడం జరిగింది. ఇప్పుడు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాము గారు చెప్పండి, ఇప్పుడు ఈ పని చేస్తానే మీరు ప్రజలకి కడుపు నింపుతున్నారా మీరు? అవును సార్, నేను మెకానిక్, ఫస్ట్ నుంచి కూడా మెకానికే. ఇలా చేస్తుంటూ మా ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉన్నారు. ఇతర ఫ్యామిలీ కూడా అలా అదే విధంగా ఉండాలి. లాక్డౌన్ కారణం చేత గత 24 రోజుల నుంచిగా ఏకధాటిగా అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుందండి. ఇంకా ఎన్నైనా సరే మాకు ఫోన్ కనెక్ట్ కానీ ఇంకోటి చేసినా కదా, ఇమ్మీడియట్గా మా టీం ఉంది. మా టీం ద్వారా, కడల బ్రదర్స్ టీం ఉంది, దాని ద్వారా మా ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడు ఎవరైనా సరే మా దృష్టికి వస్తే ఎక్కడ ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నాం. ఈ మీడియా ద్వారా భరోసిస్తున్నాం. అలాగే వీపై కథనాలు చూసి కూడా మేము మేడం గారి కథనాలు కానీ రాంబాబు గారు కానీ మేము చాలా నేర్చుకున్నాం. కథనాలు రావడం వల్ల ఈ కార్యక్రమంలో ముందుకు రావడం జరిగింది. సో మనము ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాము గారు ఇక్కడ ముక్కామల ప్రాంతంలో కూడా షెడ్ కూడా మెకానిక్ షెడ్ కూడా ఉండటం జరిగింది. అదేవిధంగా ఈ రాజమండ్రి పరిశుభ్ర ప్రాంతాల్లో కూడా ఒక మెకానిక్ షెడ్ చేస్తూ ఈ పేద ప్రజలకు ఒక కడల సమితి ఒక యూనిటీ అదే సేవా సమితి దాని ద్వారా కూడా ప్రజలకు ఎంతో సహాయం చేస్తున్నట్టుగా మనకి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి పేద ప్రజలకు ఎంతో కడుపు నింపుతూ ఎంతో సహాయపడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు బుల్లెట్ రాము గారు ఆస్పరుడు కాదు, అదేవిధంగా పేద కుటుంబం నుంచి వచ్చినవాడు. అందుకే పేదవాడు ఆకలేంటో తెలిసినవాడు బుల్లెట్ రాము. కెమెరామెన్ అహ్మద్తో రాంబాబు, తూర్పుగోదావరి జిల్లా, వి5 న్యూస్.